నందమూరి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది గత కొన్ని రోజులుగా హార్ట్ సమస్యతో తారకరత్న బెంగళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్లో తారకరత్న హార్ట్ సమస్యతో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే కానీ పరిస్థితి విషమించడంతో తారకరత్న మరణించారు ఇక ఇరవై రోజుల క్రితం తారకరత్న తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేస్తూ ఉన్న సమయంలో ఉన్నది ఉన్నట్టుగా హార్ట్ సమస్యతో కుప్పకూలిపోయాడు తారకరత్న దాంతో హడావిడిగా దగ్గరే ఉన్న హాస్పిటల్లో చేర్చారు అక్కడ వెంటనే ట్రీట్మెంట్ ఇయ్యగా తారకరత్నకు పల్స్ రేట్ అందింది ఇక అక్కడికి వెంటనే బాలకృష్ణ గారు చేరుకున్నారు ఇక వెంటనే మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకి తరలించారు నారాయణ హాస్పిటల్కు నారాయణ హృదయాలయ హాస్పిటల్లో చేర్చిన తర్వాత వెంటనే తారకరత్నకు ట్రీట్మెంట్ జరిపించారు ఇక డాక్టర్స్ కూడా తారకరత్న పరిస్థితి బాగానే ఉంది అని సమాచారం ఇచ్చారు ఇక బాలకృష్ణ గారే దగ్గరుండి అన్నీ చూసుకున్నారు ఇక తారకరత్న విషయం తెలిసిన వెంటనే నందమూరి కుటుంబ సభ్యులందరూ హాస్పిటల్కు హాజరయ్యారు ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు కళ్యాణ్ రామ్ వెంటనే హాస్పిటల్కి కి చేరుకుని తారకరత్న పరిస్థితి గురించి విచారించారు ఇక తారకరత్న పరిస్థితి తెలుసుకుని ప్రెస్ మీట్ కి తెలియజేశారు ఇక మొన్నటి వరకు కూడా తారకరత్న పరిస్థితి బాగానే ఉంది తనకు మెదడుకి సంబంధించి కొద్ది పరీక్షలు చేయాలి అని ఫారెన్ నుంచి డాక్టర్లని పిలిపించి తారకరత్నకు ట్రీట్మెంట్ ఇప్పించారు ఇక తారకరత్న మళ్ళీ మామూలు మనిషి అవుతాడని అందరూ ఆశలు పెట్టుకున్నారు ఇక ఆశలు కాస్త నిరాశలు అయ్యాయి అటు నందమూరి కుటుంబ సభ్యులకు అటు తారకరత్న అభిమానులకు తీరని శోకం మిగిలించి తారకరత్న తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు ఏది ఏమైనా తారకరత్న ఇంత చిన్న వయసుకే చనిపోవడం అనేది నందమూరి కుటుంబ సభ్యులకి తీరని లోటు ఇక తారకరత్న ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను